आदिलाबाद పట్టణంలోని పెట్రలవాడ కాలనీలో ఆదివాసి భవనంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగ్రామన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 10 లక్షలతో నిర్మించే ప్రహరి గోడతో పాటు మరో 10 లక్షలతో నిర్మించే సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఆదివాసి భవన్ ఆవరణంలో షెడ్లు నిర్మాణానికి సైతం తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆదివాసీల అభివృద్ధికి సహకరిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ సంగీత ధర్మ పాల్, యూనియన్ అక్బానీ నారాయణ, సోనేరావు, ఇషు పటేల్, సంజీవ్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల్లో మనం ఆదివాసి కూడలకు, గిరిజన తాండాలకు, మారుమూల గ్రామాలకు ఇలా అదలాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా రోడ్లు మరి ఇలా కనబడతా ఉన్నాయి. అప్పుడు బ్రిడ్జ్ నిర్మాణం లేదు. ఇలా అదే కులాం అయితే దుబ్బ కూడా ఉంది బేలామతలం అట్లా అత్తిగొట్ట తిప్ప రాజుగుడి నుంచి వచ్చి ఇప్పుడు సుందరగిరి వాంజిని కూడా మరి అయితే తోయిగూడ నుంచి మాంగులకు వచ్చే రోడ్డుకు దుబ్బగూడ దగ్గర కూడా ఒక మూడు కొట్టతో బ్రిడ్జ్ పెట్టినా బ్రిడ్జ్ కూడా మంజూరైంది. టెండర్ పిలుచుకుంటే డైరెక్ట్ ఇందరి వెళ్ళి నుంచి సిద్దరి ఖానాపూర్ కండాల రాజుగూడ తిప్ప అట్లనే లాస్ట్కు ఏదైతే టెంబరిగూడ నుంచి దుబ్బగూడ నుంచి ఆ సాత్నాల పైన బ్రిడ్జ్ అయిపోతే నువ్వు సైద్పూర్ సాంగి రోడ్ ఎక్కితే నువ్వు సీదా గాజిగూడ పోవచ్చు, నార్మల్ పోవచ్చు. ఈ రకంగా అన్ని కనెక్షన్ అటు కోశం ఇటు సైదుపూర్ సాంగి రోడ్ ఎక్కితే గాజిగూడ దుబ్బ కూడా పోవచ్చు. అట్లనే ఒకవేళ సైదుపూర్ రోడ్ ఎక్కిన తర్వాత మనం జామ్ని వరకు వస్తే జామ్ని టు లక్ష్మీపూర్, లక్ష్మీపూర్ టు దీపాయి కూడా పెనుగంగ బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ పాటన్ కూడా పోయేటటువంటి అవకాశం. అంటే ఇదంతా ఒక ప్లానింగ్. మరి ఇలా 7 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కరోనా వచ్చినప్పటికీ కూడా 5 సంవత్సరాల్లో మనం ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు చెప్పుకోక తప్పదు. అందుకొరకే దయచేసి ఇంకా ఆదివాసీ భవన్ సంబంధించినటువంటి మీరు అడగకపోయినా మీరు అడగలే సర్మిత గారు, మీరు శ్రీనివాస్ మన ఆదివాసీ నాయకులు అడగకుండా దీని ముందర ఎంత అయితే నేను సుధాకర్ ఒక పెద్ద షెడ్ ఒక మండపం అయిపోతే పెళ్ళిని కూడా ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంది.